learned and worked on an actual MiG engine in my studies. This is the beauty of studying at GNA University. Hello. Nani Sharma. అక్కడ ముందర సార్ ముందర ముందర మేడం సైడ్ 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 ఓకే కలియుగ వైకుంఠుడు కలియుగ భగవానుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది బంధుమిత్రులందరితో పాటు నిన్న తొలి ఏకాదశి కూడా అయ్యి మరి ఈ రోజున చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది ముఖ్యంగా రేపు 2024 మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఇవాల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది గతంలో 75 సంవత్సరాలు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది మరి ఇవాల ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిపైన వాళ్ళు గతంలో చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు ఇవాల ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటే మరి ఈ రకమైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం నాకు ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ అని అడుగుతూ ఉన్నారు దేని గురించి అడుగుతూ ఉన్నారు గతంలో 2014 to 2019 దాకా మీరు ఎలక్షన్ చేశారు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు అదే ఇప్పుడు వీళ్ళు లోకేష్ ప్రశ్నించినప్పుడు లోకేష్ ఏముందండి పిల్లోడు ఏం మాట్లాడతాడు ఆడ మంగళగిరిలో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు సొంత కొడుకు ముఖ్యమంత్రి కింద ఉంటూనే ఆయన కొడుకుని గెలిపించుకోలేకపోయాడు ఇంకేం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తును చేస్తూ ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అదే చెప్తా ఉన్నా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 303 ఎంపీలు బీజేపీకి ఉన్నాయి అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉంది అయినప్పటికీ కూడా ఇవాళ సంక్షేమ పరిపాలన ఎప్పుడు లేని విధంగా ఇవాళ తీసుకొస్తూ ఉన్నాం మా టైం వస్తుంది రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ టైంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టం అమలు చేసేది ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత ఎజెండాను చూసుకుంటున్నారు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును చూసుకుంటున్నారు వాళ్ళు జేబులు నింపుకోవడానికి చూస్తున్నారు తప్పితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి చేసింది ఏమీ లేదు ఇవాళ పోలవరం కంప్లీట్ చేసిన ప్రత్యేక హోదా తీసుకొచ్చిన విభజన హామీలు తీసుకొచ్చిన అది ముఖ్యమంత్రి గారిపై వల్లనే అవుతుంది ఇవాళ భగవంతుడిని కూడా కోరుకున్నాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని కూడా తెలియపరుస్తూ ఉన్నాం.